ఉద్యోగి సేవలు గుర్తించేది ఎప్పుడు? ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు చేసే సేవల గురించే చర్చ, వారి గురించే వార్తలు చూస్తున్నా. కరోనా లాంటి మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు మనమంతా ఇంటిలోనే ఉండి ఆ వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు కృషి చేస్తున్నా. 24 గంటలు ఇంటిలోనే ఉంటున్నా, సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, సరదాకి సినిమాలు సీరియళ్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. ఇక్కడి వరకు బాగానే ఉన్నా లాక్డౌన్ విజయవంతం కావడానికి కారణమైన వారిని మాత్రం మర్చిపోతున్నా. డాక్టర్లు, నర్సులే కాకుండా విద్యుత్ ఉద్యోగులు కూడా వారి ప్రాణాలను లెక్క చేయకుండా మన కోసం కృషి చేస్తున్నారు. ఎర్రటి ఎండలు లెక్క చేయకుండా ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా నిమిషాల్లో పని పూర్తి చేసి మనకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కరోజు చెత్త తీయకుంటే నష్టమేమీ లేదు. ఎవరింట్లో చెత్త వారు బయటపడేయచ్చు, కానీ విద్యుత్ ఉద్యోగి లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఒక్క క్షణం కరెంటు పోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఆ కరెంట్ నిర్విరామంగా పనిచేసేందుకు తెర వెనుక పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిని మాత్రం మనం మర్చిపోతున్నాం. డాక్టర్లు, నర్సులు వైద్యం చేయాలన్నా విద్యుత్ ఉద్యోగులు ఉంటేనే వారు వైద్యం చేయగలరు. ఒక్క క్షణం కరెంటు పోతే రాష్ట్రమే అంధకారం అవుతుంది. రాష్ట్రంలో ఏ శాఖ పనిచేయదు. వైద్య సిబ్బందికి ఇచ్చిన కనీస గౌరవం కూడా విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం. వారికి మనం ప్రోత్సాహకాలు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ వారి కష్టాన్ని గుర్తిద్దాం. ఆపత్కాల పరిస్థితుల్లో వారి కృషిని గుర్తు చేసుకుందాం. పూలదండ చూసి పూలు బాగున్నాయంటాం, కానీ పూల బరువు మోసే దారాన్ని పట్టించుకోము. అలాగే విద్యుత్ సిబ్బంది సేవలను కూడా ఎవరూ గుర్తించలేకపోతున్నామనేది సగటు విద్యుత్ ఉద్యోగి ఆవేదన.